సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాసరాజ్ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఇది ఎన్నికల ఏడాది అయినందున ఓటరు జాబితాను పునర్పరిశీలన చేసుకుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. 2018-2019 ఎన్నికల సమయంలో ఓటరు జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కడైనా ఓటర్ల సంఖ్య తగ్గినట్లయితే అందుకు గల కారణాలను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఓటర్ల మార్పులు, చేర్పులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, ఈ నెల 23 నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి ఓటరు గుర్తింపు కార్డు చేరేలా చూడాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీఓ సాయిరాం, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.